बस नाम निशन मुरलाई ने सुपर सनी ये हार्ट्स ऑफ चाल नाइस आड़ने गेम अला आड़ाली कुंत मंदि उन्नारे नी गेम नु तेलुगु लेगा कुंत चेदाम अनिस्तुन अलांटोरकु परफेक्ट रीजन लिस्ट परफेक्ट गेम आड़ुतुन्नारु सनी అలాగే ఆడు మా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది సార్. బిగ్ బాస్ అంటే మజాక్ అనుకుంటారా ఈసారి అందరూ అలా ఆడుతున్నారు గేమ్లు ఎవరూ సీరియస్గా ఆడతలేరు. అసలు ఏదో ఆడుతున్నామా అంటే ఆడుతున్నామా కంటెస్టెంట్ అందరూ మొత్తం అంతా డల్ అయిపోయారు. ఈ నాగార్జున ఏం చేస్తున్నాము వీకెండ్లో వచ్చినప్పుడు కొంచెం మంచిగా ఆడమని చెప్పొచ్చండి కదా. ఇంతకుముందు 4-3 సీజన్ చూస్తే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది. ఇది అసలు మరీ చెత్తగా ఉన్నది. బిగ్ బాస్ చూడాలంటే కూడా యాస్ట్రకు వస్తుంది. ఎందుకంటే మీ జేఎన్ఎన్ టీవీ వల్ల నన్నా చెప్పండి, కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఆడిపోయండి గేమ్లో. కొంచెం షో ముందుకు వెళ్ళాలంటే మంచిగా గేమ్ ఆడాలని చూడండి. ఎందుకంటే బిగ్ బాస్ వల్ల ఎంతోమంది చూస్తున్నాం అంటే ఎంటర్టైన్గా ఉంటే కొన్ని చూస్తున్నాము. కొన్ని ఇంట్రెస్ట్ న్యూస్లు పెడితే మంచిగా ఉంటుంది. ప్రోమోలు ఏమో మంచి మంచి ప్రోమోలు పెట్టేస్తున్నాను. ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అది పోయి 3 ఎపిసోడ్ చూద్దామని పెట్టాకలు అందులో ఏమి ఉండదు, మొత్తం చెత్తనే ఉంటుంది. అది పనికిరాని రీజన్లో ఇస్తుంది ఆ సిరి అయితే. ఏం ఆడుతుందండి గేమ్ క్లారిటీ ఏం పీకేఆర్ఓ అని అన్నదే సిరి. ప్రియాకి నామినేషన్ చేయకుండా సన్నీ ఆడికి వేరేకి నామినేషన్ ఎందుకండి? గేమ్ ఆడిపిస్తున్నాం బిగ్ బాస్ కరెక్ట్ ఉండాలని ఆడిపోయండి బిగ్ బాస్ ఫస్ట్కి వస్తుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి చెప్పుకోవాలంటే నిన్న నామినేషన్ ప్రక్రియ అయ్యింది. అది హంటర్స్ ముగ్గురుగా సెలెక్ట్ చేస్తారు. శ్రీరామ్ నుండి సన్నీని నెక్స్ట్ జెస్సీని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళందరూ రెండు ఇద్దరు చొప్పున అట్టుపోలు పట్టుకొని హంటర్ ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ షణ్ముఖ్ సిరి వెళ్తారు. షణ్ముఖ్ సిరి వెళ్ళినప్పుడు షణ్ముఖ్ ఫస్ట్ చెప్తారు నాని మాస్టరు, అంటే లాస్ట్ టైం ముగ్గురు మీరు మా ముందుకు వచ్చారు అది తీసుకొని ఒక స్టాండ్ తీసుకున్నాను. నేనైతే స్టాండ్ తీసుకున్నాను అంతేగాని అంతకు ఆపేశాను. కానీ మీరు స్టాండ్ తీసుకొని దాన్ని మళ్ళీ నామినేషన్లో నామినేట్ చేయడం అనేది నాకు కరెక్ట్ కాదు అని కొంచెం రీజన్గా చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. నా సిరీస్ కూడా కొంచెం ఏం చెప్పిందంటే యానిమేషన్ గురించి చెప్పింది కాబట్టి ఎలాగైనా ఒకటే సరిపోయింది. ఫస్ట్ నామినేషన్ అయిపోయింది. ఫస్ట్ నామినేషన్ అయిపోయిన తర్వాత కాజా కొంచెం ఇరిటేట్ చేస్తుంది మన యానిమేస్టర్కి. యానిమేస్టర్ ఇప్పుడు అసలే అంటే వాగా నామినేషన్ వచ్చిందని కొంచెం బాధ మీద ఉంటుంటే దాన్ని పుండు మీద చేసినట్టు చేస్తుంది కాజల్. అక్కడ కొంచెం కాజల్ కొంచెం ఓవర్ చేసినట్టు నాకు అనిపించింది. తర్వాత సిరి అంటే యానిమేస్టర్ వస్తారు. ఈ సిరి అని యానిమేస్టర్ వచ్చినప్పుడు యానిమేస్టర్ అంటే అక్కడ సిరి నాకు నామినేట్ చేయాలనుకుంది కాబట్టి నేను సిరి నామినేట్ చేస్తాను. అది వెరీ వెరీ సిల్లీ రీజన్. అప్పుడు సిరి ఒక విషయం చెప్తాను, మానసు ఇలా చేశాడు, ఇలా నా దగ్గర స్టాండ్ తీసుకోలేదు ఓకే, కానీ ఇందులో డెసిషన్ ఉన్నది కంపల్సరీ. నాకు ఎక్స్పెక్టేషన్ అంటే లాస్ట్ టైం కాకుండా ఇప్పుడు ఈ గేమ్లో వస్తే డెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే సన్నీ యానిమస్ విషయంలో సిల్లీ రీజన్ చెప్పినప్పుడు ఆ సిల్లీ రీజన్ తీసుకుంటే అది అలాగవుతుంది. ఇక్కడ డెసిషన్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అది తీసుకోవాలి అంతేగాని అక్కడ ఫేవరటిజం కూడా చూపించినట్టు అక్కడ నాకు అనిపించింది. ఇప్పుడు యానిమాస్టర్ చెప్పిన సిల్లీ రీజన్కి తీసుకున్నట్టు అక్కడ ఫేవరటిజమే. ఇక్కడ మానసు కూడా తీసుకోలేదు ఓకే, ఓన్ ఫేవరటిజం చేశారు అక్కడ. నా మాత్రం తెలిసి అక్కడ యానిమాస్టేషన్ ఫేవరటిజం చేశారు. మీ 99% 100% చెప్తున్నా. నెక్స్ట్ కూడా సిరి అండ్ కాజల్ వచ్చినప్పుడు కాజల్ ప్రియా పేరు చెప్తుంది, ప్రియా నామినేట్ చేస్తుంది అంటే కాజల్కి ఫేవరెట్ చేశాను, ఫేవరెట్ చేశాను, ఫేజల్ చెప్పింది ఫేవరెట్ చేశాను. నెక్స్ట్ మానస్ పేరు చెప్తే మానస్ చేయలేదని అక్కడ కాజల్ దగ్గర కరెక్ట్ అయినా అక్కడ నాకు తెలిసి కాజల్కి సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించింది. రెండోసారి మూడోసారి మరి ఇంకా ఎందుకు వేస్ట్ అని ప్రియాకి ప్రియాంకకి ఇస్తుంది అట్టిపండు. తర్వాత ప్రియాంక అండ్ ప్రియా ఇక్కడ అసలు మొదలైంది నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు ప్రియా అంతకుముందే షణ్ముఖ్తో ఉంటుంది. నేను పింకి పేరు చెప్తాను, ఏది ఆరేసిందో అది ఏలేసిందో ఏం ఇస్తారో ఏ చేస్తారో చూద్దాం. ఇక్కడ ప్రొవోకింగ్ చేశారు నీ కాదన్ను. ఇక్కడ సిరి ప్రొవోకింగ్ చేయలేదు, మన ప్రియా గారు ప్రొవోకింగ్ చేస్తారు. సిరి ప్రొవోకింగ్ చేయలేదు, వాళ్ళు మామూలుగా నవ్వారు.
అంటే ప్రొవోకింగ్ చేస్తే పడిపోవాలా, ప్రొవోకింగ్ చేస్తే ఆడియాలా, ప్రొవోకింగ్ చేస్తే బెలవాలా రవి. అంత ప్రొవోకింగ్ చేసినప్పుడు ఆ రీజన్ తీసుకోకుండా వీళ్ళిద్దరు చెప్పే రీజన్స్లో ఏది కరెక్టో చూసుకొని తీసుకుంటే అది గేమ్. ఒక సిల్లీ రీజన్ ఓ సోఫా మీద ఆవిడ చేసిందని ఇది చేస్తే ఈయనకి ఆయనకి ఆవిడకి ఏం తేడా? ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే పింకీది కరెక్ట్ రీజన్ కాజల్ చేసింది, కానీ ప్రియది అలా కరెక్ట్ అని చెప్తారు. అంటే గేమ్ ఆడుతూ ఆడరు కాజల్ను, కానీ రీజన్ అంత కరెక్ట్ కాదు. నెక్స్ట్ రవి బెల్ అయ్యాడు, ఇందులో రవి బెల్ అయ్యాడు, పర్ఫెక్ట్ చెప్తాను. ఇది నాగార్జునకి పాయింట్ ఆఫ్ చేయాలి, సన్నీకి అడగాలి. ఫస్ట్ సిరి విషయంలో తప్పు చేశాడు, మళ్ళీ ఇక్కడ కూడా తప్పు చేశాడు. నో, నేనైతే దీనికి పక్కా చెప్తున్నాను, సన్నీ ఇస్ ద రాంగ్ డెసిషన్, డెసిషన్ మేకింగ్లో రాంగ్, ఆటల్లో కరెక్ట్ ఉన్న డెసిషన్ మేకింగ్లో రాంగ్. నేనైతే ఒప్పుకుంటాను, ప్రొవోకింగ్ చేసినప్పుడు దాన్ని వలలో పడకుండా దాన్ని గేమ్ చేంజ్ చేసేవారిని గేమ్ చేంజర్ అంటారు నా దృష్టిలో. ఎందుకంటే ఈ గేమ్ అనేది ఆయన ఎలా డిసిషన్ తీసుకుంటారు, ఎలా గేమ్ ఆడతారు. అంతేగాని నేను గేమ్ ఆడతాను, మీరు గేమ్ ఆడతా, నేను గేమ్ ఆడతాను, గేమ్ ఆడచ్చు, కానీ ప్రొవోకింగ్ చేస్తే అయిపోవడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ప్రొవోకింగ్ అనేది బిగ్ బాస్ హౌస్లో అది కామన్, అది ప్రొవోకింగ్ చేస్తే మాత్రం అంత హైప్ రావకూడదు. లాస్ట్ టైం శ్వేత కూడా అక్కడ ఆ ప్రొవోకింగ్ ఆ మాట అనడం ఏంటి అది కరెక్ట్ కాదని అన్నప్పుడు మరి ఆవిడ కూడా దానికి తగ్గట్టు రెచ్చిపోయింది కదా, కోపం తెప్పించారు కదా అక్కడ. ఇది బిగ్ బాస్ హౌస్లోనే అది ప్రొవోకింగ్ చేయడం తప్పేం కాదు, వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళ స్ట్రాటజీలో ఆ ప్రొవోకింగ్ చేస్తే దాన్ని మనోడు దానికి అమలు చేశాడు, దానికి తగ్గట్టు అమలు చేశాడు. కానీ ఇక బలైంది ఎవరు? రవి. సో ఇందులో నాకు తెలిసినంత వరకు ప్రియాతి రాంగ్ అయినా ప్రియాతి 10% అంటే అమలు చేసింది, దాన్ని మనోడు సద్వినియంగా చేశాడు. నాకు తెలిసినంత ఈ టాస్క్లో విషయం వచ్చేసరికి డెసిషన్ మేకింగ్ ఈజ్ రాంగ్ అంటే ఫేవరటిజం చూపించాడు, డెసిషన్ కూడా కరెక్ట్ లేదు. ఇది నాకైతే సన్నీ అయితే ఈ నేను ఇంతవరకు సన్నీ గేమ్ బాలో బాగున్నాడు కానీ ఈ డెసిషన్ మేకింగ్లో నాకు సన్నీ ఇస్ ద రాంగ్ అనేది నేను నా ఎక్స్పెక్టేషన్, అంతేగాని ఇంకేం కాదు. నామినేషన్ ప్రక్రియ అయితే నిన్న జరిగిన నాకైతే ప్రియా ఆర్ రవి ప్రియా ఆర్ సన్నీ విషయంలో ప్రియాది ఎంత తప్పు ఉందో సన్నీది మరీ ఎక్కువ తప్పు ఉంది. ప్రియా తప్పు చేసినప్పుడు సన్నీ దాన్ని సరిదిద్దాడు, అంతేకాని దాని తప్పు మీద తప్పు నెక్స్ట్ శ్వేతను తీసుకురావడం కూడా చాలా తప్పు. 100% పక్కా దీన్ని నాగార్జున గారు ఈ క్యాండ్లో అడగాల్సిందే. దీన్ని మీరు మాత్రం నేను 100% సన్నీది తప్పు. హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ నాయుడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జేఎన్ఎన్ ఛానల్.